ఏజెంట్ల పాలసీదారుల సమస్యలు పరిష్కరించాలని లియోఫీ జిల్లా అధ్యక్షులు మాణిక్యారెడ్డి డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ఎల్ఐసి పాలసీదారులు ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. లియోఫీ పిలుపు మేరకు గత వారం రోజులుగా మెదక్లోని ఎల్ఐసి ఆఫీస్ వద్ద నిర్వహిస్తున్న మెదక్ సమ్మెలో భాగంగా చివరి రోజు రోజైన బుధవారం మెదక్ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద ఆ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి వృద్ధి చెందేందుకు ప్రధాన కారణం ఏజెంట్లు పాలసీదారులే అని వారి సమస్యలను పరిష్కరించడంలో దేశ ప్రధాని కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి ఎల్ఐసి అధ్యక్షులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎల్ఐసి అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఎల్ఐసి ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ గత 66 ఏళ్ల నుంచి పెంచకపోగా వచ్చే కమిషన్పై జీఎస్టీ వేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెంట్లకు సమస్యలు పరిష్కరించడంతో పాటు పాలసీదారుల ప్రీమియంలపై వేస్తున్న పెనాల్టీను రద్దు చేయాలని డిమాండ్ చేసిన కార్యక్రమంలో లియోఫీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన భారత ప్రధాని గారికి కానీ మన భారత ఆర్థిక మంత్రికి కానీ ఐఆర్డీఏ చైర్మన్ గారికి కానీ మా ఎల్ఐసి చైర్పర్సన్ గారికి కానీ లియోఫీ తరఫున మా మెదక్ బ్రాంచ్ తరఫున మేము కోరేది ఏంటంటే అట్ ద సేమ్ టైం మేము డిమాండ్ చేసేది ఏంటంటే పాలసీదారులు కట్టేటటువంటి ప్రీమియంపై జిఎస్టీని వెంటనే తగ్గించాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, పాలసీదారులకు బోనస్ పెంచాలి. మరియు అత్యవసరమైనటువంటి విషయాల్లో పాలసీదారులు జమ చేసుకున్నటువంటి డబ్బులో నుంచి వాళ్ళు తీసుకునేటటువంటి లోనుకు మిగతా బ్యాంకులు మిగతా ఆర్థిక సంస్థలు తగ్గించినట్లుగా ఏ రోజు కా రోజుగా ఇంట్రెస్ట్ను పాలసీదారులకు తగ్గించి వాళ్ళకు ఆర్థికంగా ఉపశమనం కలిగించాలి. అదే మాదిరిగా 1956 నుంచి సంస్థ కోసం పనిచేసేటటువంటి ఏజెంట్ల యొక్క ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ను కార్పొరేషన్ విధిగా పెంచాలి. వాళ్లకు వృద్ధాప్యంలో ఇచ్చేటటువంటి 60 సంవత్సరాల తర్వాత ఇచ్చేటటువంటి మరి గ్రాట్యుటీని పెంచాలి. మరి సంస్థను ఇంత పటిష్టంగా 66 సంవత్సరాల నుంచి ఇంత పటిష్టంగా ఇండియాలో నంబర్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా నిలబెట్టినటువంటి మా ఏజెంట్ల యొక్క అన్ని విషయాలను మరి మన భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ చాలా చక్కగా సానుభూతితో పరిశీలించి మాకు న్యాయం చేయాలని, తద్వారా పాలసీదారులకు కూడా న్యాయం చేయాలని, ఈ జిఎస్టీని తగ్గించాలని మేము మరొకసారి కోరుకుంటున్నాము. ఎల్ఐసి సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు జరుగుతున్న సెలబ్రేషన్లో ఈరోజు 7వ రోజు మొదటి నుంచి ఈరోజు వరకు కూడా చాలా పటిష్టంగానే మేము ధర్నా జరుపుతున్నాము. అయినా కూడా ఇన్సూరెన్స్ చైర్మన్ గారు ఎలాంటి స్పందన లేదు, ఆర్థిక మంత్రి గారు కూడా ఎలాంటి స్పందన లేదు. ఏజెంట్ల కష్టాన్ని ఏజెంట్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఎల్ఐసి అంటారు. ఏజెంట్ అంటే వాడే ఎల్ఐసికి 4 స్తంభాలు లాంటి వాళ్ళని చెప్తారు. ఏజెంట్లను పోయి పాలసీలు తీసుకొస్తేనే ఆఫీస్లో పనిచేస్తారు. ఏజెంట్లకు సరైన సదుపాయాలు ఇయ్యాక వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు. మళ్ళీ ఏజెంట్ గ్రేటు, ఏజెంటే ఫౌండర్ అంటారు. ఆ ఏజెంట్కే దునియా కష్టాలు పెడుతున్నారు. ఏ రోజైతే మనకు పర్సంటేజ్ 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్న ఇచ్చే కమిషన్ మాత్రమే ఇస్తున్నారు, అందులో నుంచే ఇప్పుడు మళ్ళీ తగ్గించి 20% ఇస్తాము, రిన్యువల్ కమిషను 2% ఇస్తాము అదని చెప్పేసి మన అధిష్టానం చెప్తుంది. అది కరెక్ట్ కాదు. పాలసీ హోల్డర్లకు బోనస్ పెంచాలి, పాలసీ హోల్డర్లకు లోన్పై ఇంట్రెస్ట్ తగ్గించాలి, ఏజెంట్లకు అన్ని వసతులు కల్పించాలి, ఏజెంట్ను ప్రొఫెషన్గా గుర్తించాలని మనవి చేస్తూ ఈ